जनता पार्टी अजमेर नरेश राजेंदर गारी नायकत्व में मुदिगंटि रवींदर रेड्डी गारी अध्यक्षतन पार्टी में चेरुतुन्नटुवंटि कार्यकर्तलंदरिकी कूडा स्वागत सुस्वागत चेप्ता उन्नाम हृदयपूर्वक धन्यवाद अजमेर अजमेर राजेंदर गुगलावत अनिल गुगलावत राजु अजमेर श्रीकांत अजमेर विनोद अजमेर वेंकटेश अजमेर श्रीनिवास कोल्पक अशोक दोसरप दुबई मरियु राजेंदर राधारेल्लो जैन कविंदी अंदर भारतीय जनता पार्टी ना भारतीय जनता पार्टी वार साधारण आह्वास्ता मरी ये भारतीय जनता पार्टी सिद्धांत चुप्तनामो दीन दयाल उपाध्याय गारु वार निर्वचित सिद्धांत అంత్యోదయ సిద్ధాంతం చాలా మందికి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి అందరికీ తెలియడానికి చెప్తున్నాను అంత్యోదయ సిద్ధాంతం అంటే అట్టడుగున్నటువంటి అడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు అందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న అందరికీ కూడా ఈ ప్రభుత్వం అందుకి అందిస్తున్న పథకాలు ఏదేంటో చేరడానికి చేసే ప్రయత్నం మీ అందరి కూడా జన్ధన్ యోజన కింద మీ అందరి కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అందరికి ఉన్నాయి కదమ్మా ఈ బ్యాంక్ అకౌంట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎందుకంటే మీరు ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన డబ్బులు ఏమి ఉన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా కేంద్రం నుండి మీకు పడతాయి మధ్యలో ఎవ్వరు కూడా మీరు పోవాలి మీరు పోయి మా డబ్బులు ఎప్పుడు ఇస్తారన్న ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటి చేసిన మన మా సిద్ధ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం మనం చేసినటువంటి పని మొట్టమొదటి పని అందరికి ఎస్సీలకు ఎస్టీలకు ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి తాండా నుండి అనేక మంది మహిళలు మరి యువత చేరడం జరిగింది మరి సేవాలాల్ మహారాజ్ గారు దేశంలో అనేక మంది ఎంతో మంది సేవ చేసేవాళ్ళు అంటే స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అనేక మంది వీరుల్ని మనం చూసినాం స్మరించుకుంటున్నాం చరిత్రలా ఏదైతే మనం స్మరించుకుంటున్నామో అటువంటి వాళ్ళలో కొంతమంది దాదాపు అందరికి ఛత్రపతి శివాజీ గురించి స్వామి వివేకానంద గురించి సుభాష్ చంద్రబోస్ గురించి ఆ విధంగానే ఎక్కడెక్కడో
సంచార జాతులైనటువంటి మరి లంబాడాసు వీళ్ళందరిని కూడా ఎక్కడికక్కడ ఉండేలాగా ప్రతి ఊర్లో కూడా అందరితో కలిసిపోయి జీవనం సాగించేలాగా హిందూ సంస్కృతికి ఉట్టిపడేలాగా ఒక విషయం చెప్పాలంటే హిందూ సంస్కృతి ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరం దాదాపు 300 సంవత్సరం నుండి తెలంగాణకు అనుభవం ఉంది మీ మీ మన లంబాడాస్కి తెలంగాణ ప్రజలకు అనుబంధం 300 సంవత్సరాల పైన ఉంది మరి ఈ 300 సంవత్సరాల నుండి ఏదైతే అనుబంధం ఉందో నిజం చెప్పాలంటే ఒక సంస్కృతి ఏదైతే ఉందో సంస్కృతి ఆ రోజు ఏదైతే సంప్రదాయం సంస్కృతి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాన్ని నిలబెట్టినటువంటి జాతి ఏదంటే లంబాడాస ఇది మాత్రం అందరూ కూడా చెప్పుకోవడం మీరు అటువంటి మీరందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు చాలా సంతోషం మరి ఇక నరేంద్ర మోడీ గారి గురించి మనందరికీ యువత మీరు అందరూ కూడా ఇంటింటికి గల్లి గల్లికి అందరికి తెలుసు మరి నరేంద్ర మోడీ గారు దేశం కోసం దేశ రక్షణ కోసం కావచ్చు మరి దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం అనేక సంవత్సరాల నుండి పరిష్కారంగా ఉన్నటువంటి అనేక సమస్యలు 370 ఆర్టికల్ మీకు అందరికీ వినే ఉంటారు 370 ఆర్టికల్ ఈ 370 ఆర్టికల్ అనేది కాశ్మీరును మన భారతదేశంలో అంతర్భాగం చేయడం కోసం 370 ఆర్టికల్ను రద్దు చేసినటువంటి ఘనత చరిత్రలో ఎవ్వరు కూడా సాధించలేనటువంటిది మనం సాధించు అదేవిధంగా శ్రీరామ మందిరం ఈరోజు కట్టుకుంటున్నాం అందరి ఆమోదం యోగత్వం ఏదేదో హిందువులకే కాకుండా అన్ని మతాలు అన్ని కులాల అన్ని వర్గాల వారి ఆమోద యోగంతో ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీరామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నామంటే మరి నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు పాకిస్తాన్ మరి పాకిస్తాన్ నుండి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశంలో ఎక్కడ బాంబులు వేరుస్తారో అని అంటే ఒక కాశ్మీర్లోనే కాదు అంటే బాంబేలో కావచ్చు కలకత్తాలో కావచ్చు ఈవెన్ హైదరాబాద్లో కావచ్చు ఎప్పుడు బాంబులు వేల్తాయో మే టెర్రరిస్టులు బాంబులు పెడతారో పేల్తాయో అనే ఒకప్పుడు భయంతో మనం ఉండేవాళ్ళం కానీ ఈరోజు అదే పాకిస్తాన్ ఏ రోజు మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తామో వాళ్ళ దేశం మీద అని చెప్పి భయపడుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే అది మరి మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఉగ్రవాదం మీద వారు పెట్టినటువంటి ఉక్కు బాధం సంకల్పం అటువంటి సంకల్పంతో వారు పరిపాలన చేస్తున్నారు ఒకవైపు దేశ రక్షణ ఒకవైపు ప్రజా సమస్యలు బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగవడం కోసం అదేవిధంగా వ్యవసాయ బిల్లు దీని మీద అక్కడ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పంజాబ్కి సంబంధించిన రైతులు గొడవ చేస్తున్నారు కానీ వ్యవసాయ ఏదైతే బిల్లు పెట్టారో ఆ వ్యవసాయం బిల్లుల ద్వారా ఎందుకంటే మీరులో కూడా చాలామంది వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి చాలామందికి ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరచడం కోసం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం మరి వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారు అంటే ఈరోజు స్వేచ్ఛ రైతుకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కంపల్సరీ మార్కెట్ యార్డ్కి తీసుకుపోవాలి అక్కడ సెస్ కట్టాలి అక్కడ వాళ్ళకు పే చేయాలి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కడైనా రైతు స్వేచ్ఛగా మార్కెట్లో తన ఇష్టం వచ్చే దేశంలో ఎక్కడైనా కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు కల్పించారు దీంతో రైతు యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తుంటే కానీ కొన్ని సంవత్సరాలైనా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటే రైతు కూడా ఒక పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు చేస్తూ లాభాలు ఎట్ల పడుతున్నాడు ఒక షాపు అతను లాభం ఎంత పొందుతున్నాడు మరి ఒక రైతు కూడా ఆ విధంగానే కష్టపడే రైతుకు లాభం రావాలన్న సంకల్పంతో వారు చేశారు ఇటు అనేకమైనటి ఉన్నాయి మనం మళ్ళీ కలిసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం మరొకసారి మరి యువత అందరూ కూడా జాయిన్ అయ్యారు వీరందరికి కూడా మరి మాతో కలిసి మరి ఈ ప్రోగ్రామ్ను మరి ఒక
సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, అందరూ మీకు పరిచయం అంటారు. మరి వెంకటేశ్ తిరుపతి సబ్బదేవరాజము శేఖరు అందరూ కూడా ఉన్నారు. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మీ సమస్యల మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ సంబంధించినటువంటి చెర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మీరందరూ కూడా ముందు మన సమస్యను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ దగ్గర లోకల్గా ఏ ఇష్యూలు ఉన్నాయి, ఏ సమయంలో మీ తండాల సమస్యలు ఉన్నా కూడా మీరు లీడ్ తీసుకోండి. మీ వెనుక మేముంటాం, ఎప్పుడు కూడా మేము మీకు సహకారం అందిస్తాం. మీరు ఈ గ్రామంలో ఏ పని కావాలన్నా కూడా బీజేపీ కార్యకర్తల ద్వారానే అవుతుందని ఒక దాన్ని తీసుకొని రావాలి మీరు. మరి అటువంటి ప్రయత్నం మీరు అందరు చేయండి, అందరం కలిసి పనిచేద్దాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళను నేను అందరం ఎప్పుడైనా కూడా అవైలబుల్ ఉంటాం, ఎప్పుడైనా వస్తాం. అందరూ మాతలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మ మా మేము మీ తండాకు నన్ను ఎప్పుడైనా భోజనానికి వెళ్ళారమ్మా మీ తండాలో, మరి నాకు భోజనం పెట్టండి వస్తాను, చాలా సంతోషం. భారత్ మాతాకి జై జై మాతా. ముదిగంటి రవీంద్రనాథ్ నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వం బండి సంజయ్ అన్న నాయకత్వం అరవింద్ర నాయకత్వం ముదిగంటి రవీంద్రనాథ్ నాయకత్వం భారత్ మాతాకి జై జై మాతా.